వెళ్తారో ఒక టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం. విలేజ్ నుంచి మండలానికి ఎక్కడ టోల్ ఇవ్వం, మిగిలినకే టోల్ ఇస్తాం. అది కూడా కార్లు లారీలు బస్సులు వాళ్ళే ఇస్తారు, ట్రాక్టర్లు స్కూటర్లు ఆటోలు ఏమీ ఛార్జెస్ ఉండవు. దీనివల్ల కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది, ఆ డబ్బులు పే చేసే బాధ్యత వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇది బాగుందంటే మీరు ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను ఇమ్మీడియట్ గా పని ప్రారంభిస్తా. బాగలేదు అనుకుంటే మన గుంతల రోడ్లనే తిరగదామంటే నాకేం అబ్జెక్షన్ లేదు. దీనికి కూడా అపోజిషన్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ సమస్య పరిష్కారం చేయరు, గోతులు పెడతారు. గోతులు పూడుస్తామంటే మాత్రం అన్ని నువ్వే చేయాలా, డబ్బులు లేకపోయినా నువ్వేం చేస్తే లేదు. ఇంకా మంత్రదండం ఒకటి తీసుకోవాల్సి, మంత్రదండాలు ఉండవు, తెలివితేటలు తప్ప ఇంకొకటి ఉండదు. ఇది కానీ బాగుంది అనుకుంటే పైలట్ గా 2 జిల్లాలు చేసి, ఎందుకంటే మంచి ఐడియా, స్పాంటేనియస్ ఎంతమంది చేతులు పైకి తెరత్తండి. ఓకే, నేషనల్ హైవే రోడ్స్ మారిగా అంటే నీకు ఒకటి ఉంది, మనం చెప్పకపోయినా ప్రజల్ని మోసం చేయక్కర్లేదు. నేషనల్ హైవే మారిగా ఎవరైనా సరే స్కూటర్లు ఆటోలు వాళ్ళ దగ్గర ఎవరు ఏం చేయరు, మిగిలిన వాళ్ళు యూజర్ ఛార్జెస్ కింద పే చేసుకోవాల్సి వస్తుంది, పే చేస్తారు. నేషనల్ హైవేస్ ఆ రోజు కూడా ఇట్లనే చాలా మంది అపోజ్ చేశారు నన్ను. నేను ఇప్పుడు కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా, ఒకసారి కొన్ని కొన్ని పనులు జరుగుతాయి. నేను మలేషియా దేశం చూశాను, 2 కోట్ల జనాభా. మిమ్మల్ని కూడా అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు పంపించాను మలేషియాకి, సింగపూర్కి, థాయిలాండ్, సౌత్ కొరియా, 7 దేశాలకు పంపించా అప్పుడు. ఇప్పుడు పంపిస్తే నేర్చుకోవాలని చేయలేదు, ఇండియా చూసి అందరూ నేర్చుకుంటున్నారు. అప్పుడు మీరు నేర్చుకోవాలని పంపించాను. అప్పుడు పంపిస్తే అందరూ పోయి వచ్చే దశ, అపోజిషన్ ఉన్న అదే రూమ్లోకి వచ్చి, సార్ ఎక్సలెంట్ సార్, మీ ఐడియా చాలా బాగున్నాయని చెప్పేవాళ్ళు, మీరు చెప్పింది మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పేవారు. హౌస్ లేకపోతే అపోజ్ చేసేవాడు. ఏమయ్యా నువ్వు అక్కడికి చెప్పావంటే, అది అక్కడ మీకు చెప్పాలి కాబట్టి చెప్పాను సార్, ఇది మా పార్టీ విధానం అని మళ్ళీ మాట మార్చేసేవాడు. అందుకనే ఫస్ట్ టైం నేను మలేషియా చూసిన తర్వాత ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారిని అడిగితే, ఇది సాధ్యం కాదంటే మనం ఏం డబ్బులు ఇవ్వద్దండి సార్, మనం చేద్దామంటే ఎట్లా చేయాలని ఇప్పుడు కూడా రికార్డు ఉన్న దశ. మలేషియన్ మంత్రి ఒక అతను ఉండేవాడు, స్వామి వేలు, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆయన రమ్మని మేమందరం కూర్చొని ఆలోచించి, ఫస్ట్ టైం చెన్నై నుంచి నెల్లూరు వరకు మలేషియన్ కంపెనీతో రోడ్డు వేసాం అధ్యక్ష. అది క్వాడ్రిలేటరల్ రోడ్లో, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్లో ఫస్ట్ బిట్ వచ్చి నెల్లూరు టు చెన్నై రోడ్డు. అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, సక్సెస్ అయింది. అక్కడి నుంచి దేశమంతా రోడ్లు విస్తరించారు. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ పోయినా 4 లేన్, 6 లేన్, 8 లేన్ అంటే 14 లేన్కి వచ్చే పరిస్థితికి వచ్చాం. ఎక్స్ప్రెస్ వేలు వచ్చాయి, ఎక్స్ప్రెస్ రోడ్లు వచ్చాయి. ఈరోజు బెంగళూరు టు చెన్నై ఎక్స్ప్రెస్వే 3 అవర్స్, 3½ అవర్స్ వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. మాకు పలమనేరు నుంచి 1 అవర్, బెంగళూరు 1½ అవర్, ఇటు చెన్నైకి 1 అవర్, ఇలాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సింది, ఒక జవాబుదారితనంగా ఉండాలి. పనులు కావాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలి, దీనికి ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా ఇరిగేషన్ అనేది సాగునీటి శాఖ మీద చాలా శ్రద్ధ పెడుతున్నాం. దీన్ని ఎట్టి తమరు మమ్మల్ని అందరినీ పంపించి అనేక దేశాలు చూశాక మార్పు వచ్చింది, సంస్కరణ తీసుకొచ్చారు, దాని ఫలితాలు వాళ్ళు అనుభవిస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే రోడ్డు నెట్వర్క్ ఎలా చేశారో, వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా గతంలో మా చిన్నప్పుడు ఏదైనా కాలువలు ఉంటే ఎకరానికి ఒక బస్తా ధాన్యం పెట్టుకొని కాలువలు బాగు చేసుకునేవాడు. ఇవాళ అన్ని ప్రభుత్వం మీద పెట్టి నోట్లో చలువుడు పెట్టను అన్నట్టుగా ఉంటున్నారు, కానీ ఎవరు పార్టిసిపేట్ చేయటంలా. ఇవాళ ఏదైతే తమరు 75,000 కోట్ల రూపాయలు దాదాపు ఇన్వెస్ట్మెంట్ అవుతుందని అంటున్నారు, సంవత్సరాల తరబడి పొలంగా ప్రాజెక్ట్ కాస్త పెరిగిపోతా ఉన్నాయి. రైతుల భాగస్వామ్యం తీసుకోవడానికి ఇప్పుడు 20,000 కోట్లు సాలిని తాగేస్తున్నారు సార్, సారా బ్రాండీలు తాగేవాళ్ళు 20,000 కోట్లు. ఎండాకాలం వచ్చి 1-2 సంవత్సరాలు వర్షాలు పడకపోతే ఎండిపోయే పరిస్థితి రాకూడదు, ఆ విధంగా సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశారు. దీంట్లో 45%
కేంద్రం గ్రాంట్గా ఇస్తారు, 45% మనం పెట్టుకుంటాం, 10% యూజర్స్ పెట్టుకుంటారు. ఎలాంటి వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా ఉపయోగించుకోకుండా పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. అన్ని రాష్ట్రాలు పూర్తి చేసుకున్న సందర్భానికి వస్తే మనం బిగినింగ్లో ఉన్నాం. ఆ డీటెయిల్స్ అనే దిశ, ఒక పక్క తాగునీరు, ఒక పక్క సాగునీరు, మూడోది ఇండస్ట్రీకి కూడా ఎంత వాటర్ కావాలనో అంత వాటర్ ఇవ్వగలిగి, వాటర్ కన్జర్వేషన్ కూడా ప్రాధాన్యత ఇస్తే ఎన్విరాన్మెంట్లో కూడా చాలా మార్పులు వస్తాయి. ఆ దేశాలు ఇప్పుడు చాలామంది కొత్త సభ్యులు ఉన్నారు,